वेलकम टू श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री। सो ई रोज डिग्री थर्ड इयर सिक्स्थ सेम्स लो क्लस्टर लो सिक्स्थ सेमेस्टर क्लस्टर लो आंध्र प्रदेश सांस्कृतिक पर्याटक अने टॉपिक लो यूनिट फोर्थ लो ओक इंपॉर्टेंट टॉपिक उंदे राष्ट्र पर्याटक प्रणालिका लेसन टाइटल अदि राष्ट्र पर्याटक प्रणालिका प्लानिंग एंड डेवलपमेंट ऑफ एपी टूरिज्म प्लानिंग एंड डेवलपमेंट ऑफ एपी टूरिज्म लो क्वेश्चन एंटंटे राष्ट्र पर्याटक रंग लक्ष्यालु आशयालनु विवरिंचंडि। राष्ट्र पर्याटक रंग लक्ष्यालु आशयालनु विवरिंचंडि। राष्ट्र सामाजिक सांस्कृतिक आर्थिक अभिवृद्धि लो राष्ट्र सामाजिक सांस्कृतिक आर्थिक अभिवृद्धि लो अत्यंत प्राधान्य उन्न रंगों पर्यटक रंगों అలాగే నేను చెప్పను ఎందుకు ఈ పేపర్ నేను చూస్ చేశానో కూడా మీకు విషయం చెప్పను। ఎందుకంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కలిగి ఉన్న రంగం పర్యాటక రంగం। అందులో మన ఆంధ్రదేశంలో అయితే ఈ పర్యాటక రంగానికి ఒక విజన్ కూడా ఇచ్చారు 2015 2020 అనే విజన్ తో వాళ్ళు అనేకమైన పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి అని వాళ్ళు దీని మీద ఎక్కువ ప్రాధాన్యత చూపు। అందువల్ల రాష్ట్ర సామాజిక సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న రంగం పర్యాటక। రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రతిదీ సాధ్యమే అనే నినాదంతో ముందుకు వెళ్తుంది। ది స్లోగన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ ఇచ్చు ప్రతిదీ సాధ్యమే మనం ఏదైనా కానీ అది నినాదం। ఈ రాష్ట్ర మన రాష్ట్ర పర్యాటక రంగం యొక్క నినాదం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్। సో దేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం మన ఆంధ్రదేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రాల్లో పర్యాటకంగా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ఆధ్యాత్మిక దేవాలయాలు నిర్మలమైన లోయలు కొండ ప్రాంతాలు అలాగే రాష్ట్రానికి సొంతం ఇవన్నీ ఉన్నాయి। గుజరాల్ ఎమినిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తే దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రం ఆంధ్రదేశం। అలాగే పర్యాటకంగా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ఆధ్యాత్మిక దేవాలయాలు నిర్మలమైన లోయలు కొండ ప్రాంతాలు రాష్ట్రానికి సొంతం సాంస్కృతికంగా పర్యాటకంగా తన ఉనికిని కాపాడుకుంటూనే ఉంటుంది। మన రాష్ట్రం వ్యూహాత్మకంగా భారతదేశానికి ఆగ్నేయ తీరంలో ఉంది మన రాష్ట్రం వ్యూహాత్మకంగా భారతదేశానికి
ఆగ్నేయతను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దేశంలోనే 2022 నాటికి రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో మూడవ స్థానంలో తీసుకురావాలన్నది రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది. దీన్ని మూడో స్థానంలో తీసుకురావాలి. దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో రావాలి. ఏ రంగంలో? పర్యాటక రంగం. ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తాం. సో మనం ఇక్కడ గమనించినప్పుడు ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తాం. రాష్ట్ర పర్యాటక రంగంలో విస్తృతమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. అన్ని రంగాలలో పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ సంయుక్తంగా మిషన్ 2015-2020 రూపం. ఇందుకోసం 2015 పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రానికి మెరుగైన ఆదాయాన్ని తీసుకురావటానికి రాష్ట్ర పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చించడానికి క్రమం తప్పకుండా ముందుకు సాగుతుంది. దీనికోసం ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగటానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంది. 2015లో అత్యధికంగా పర్యాటకులు చిత్తూరు జిల్లాను సందర్శించగా అత్యల్పంగా పర్యాటకులు సందర్శించిన జిల్లా ప్రకాశంగా నమోదు. ఓకే. సో రాష్ట్ర పర్యాటక రంగ ప్రణాళిక అభివృద్ధి. నెక్స్ట్ పాయింట్, రాష్ట్ర పర్యాటక రంగ ప్రణాళిక అభివృద్ధి. మిషన్ 2015-2020
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ 2015-20 విధానాన్ని 2015-20 విధానాన్ని 12/6/2015 లో ప్రకటించింది. 12/6/2015 లో ప్రకటించింది. ఈ విధానంలో రానున్న ఐదేళ్ల కాలంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దిశగా పర్యాటక రంగ ప్రణాళికను రూపకల్పన. ఈ విధానం వచ్చే March 3, 2020 వరకు కొనసాగుతుంది. మొత్తం 9 రంగాల్లో పర్యాటక అభివృద్ధికి విజన్ 2020లో చోటిచ్చింది. ఇందులో వాళ్ళు చేసే పనులు ఏంటంటే సముద్ర తీర పర్యాటకం, ఎకో టూరిజం, బౌద్ధుల పర్యాటక ప్రాంతాలు, మత ప్రాధాన్యత పర్యాటకం, వారసత్వ పర్యాటక ప్రదేశాలు, పర్యాటకంలో మౌలిక వసతుల అభివృద్ధి, అడ్వెంచర్ టూరిజం, ఔషధ రంగ పర్యాటకులకు ప్రాధాన్యం ఇవ్వడం. సో ఇన్ని రంగాలను వాళ్ళు అభివృద్ధి చేయాలి. ఇన్ని పర్యాటక కేంద్రాలు, ఇన్ని పర్యాటక రకాలని మనం పర్యాటక రంగంలో సుస్థిరమైన అభివృద్ధి సాధనకు మిషన్ బేస్డ్ ఆధారిత విధానాన్ని ఎంచుకుంది. ఇందులో 7 మిషన్లకు చోటు ఇచ్చింది. ఏంటంటే ప్రైమరీ సెక్టార్ మిషన్, సర్వీస్ సెక్టార్ మిషన్, అర్బన్ డెవలప్మెంట్ మిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, ఇండస్ట్రియల్ సెక్టార్ మిషన్, సోషల్ ఎంపవర్మెంట్ మిషన్లకు ప్రణాళిక తయారు చేస్తుంది. సో 7 మిషన్లతో ఆంధ్రదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి. పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం, పర్యాటక రంగ నిర్మాణం, ఆర్థిక సేవలు పర్యాటకంలో ఐటీ రంగ మిళితం తదితర అంశాలన్నీ సర్వీస్ సెక్టార్ రంగంలోనే వస్తాయి. ఇది పర్యాటక ఉపమిషన్ పరిధిలో పనిచేస్తుంది. ఇందులో ఉప విభాగంగా బృంద పర్యాటక అభివృద్ధికి స్థానం కల్పి నీటి ఆధారిత పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ప్రసిద్ధి చెందిన బౌద్ధ ప్రదేశ పర్యాటక స్థలాన్ని, వారసత్వ మతపరమైన పర్యాటక ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. సో ఇది రాష్ట్ర పర్యాటక రంగ ప్రణాళిక అభివృద్ధి దిశ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మన 4th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్, రాష్ట్ర పర్యాటక రంగ లక్ష్యాలు ఆశయాలు వచ్చాయి మనం చూసుకో. ద నెక్స్ట్ పాయింట్ ఈస్ దిస్ కాంటెస్ట్, పర్యాటక రంగంలో పెట్టుబడులు ఎట్లా పెట్టుబడులు అన్న దాని గురించి మనం గమనించినప్పుడు, పర్యాటక రంగ అభివృద్ధికి
పర్యాటక రంగ అభివృద్ధికి మిషన్ 2015-20లో పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో ముందుకెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటుంది ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించేలా పర్యాటకాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన పెట్టుబడులను ప్రైవేట్ సంస్థల నుంచి ఆహ్వానించడం ద్వారా అభివృద్ధికి సాధ్యపడుతుంది. ప్రత్యేక ఉద్దేశంగా ఉంది. అవసరమైన అవస్థాపన సదుపాయాల కల్పనకు సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తుంది. ఫలితంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడిదారులను ప్రైవేట్ రంగంలో సులభంగా ఆకర్షించేలా విజన్ 2015-2020లో ప్రాధాన్యమిచ్చింది. దీని మూలంగా పర్యాటక రంగంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నందున ప్రభుత్వం యొక్క ఆలోచన సాంఘిక ఆర్థిక అభివృద్ధిని స్థిరంగా సాధించడానికి అవకాశం కలగదు. చివరకు రాష్ట్ర తలసర ఆదాయం పర్యాటక రంగంలో పెరగటానికి దోహదం చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టూరిజం. ఇక పర్యాటక లక్ష్యాలు చూద్దాం మనం. ఈ ఆంధ్రదేశంలో ఏ రకమైన లక్ష్యాలు, దేశవ్యాప్తంగా ఉన్న లక్ష్యాలు వేరు, అక్కడ ఉన్న లక్ష్యాలు. పర్యాటకాన్ని మరింతగా మెరుగుపరచాలంటే లక్ష్యాలు ఉండాల్సింది. సో వితౌట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ నో అచీవ్మెంట్. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించాలంటే పర్యాటకులకు రక్షణ కల్పించే లక్ష్యాలతో ముందుకు సాగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే కదా కాశ్మీర్లో మన సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నామనే కదా విదేశీ పర్యాటకులు భారతదేశానికి రాలేకపోతున్నారు. లేకపోతే 1970-1980స్లో ఇప్పుడుగా భారతదేశానికి విదేశీ యాత్రికులు వచ్చారు, ముఖ్యంగా కాశ్మీర్. సో మీరు గమనించినప్పుడు ద సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్యాటకంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. ఫలితంగా దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చేయగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటానికి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వాములతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ద పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ వెంచర్తో ఉమ్మడి కృషితో ప్రపంచ స్థాయి పర్యాటక రంగ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో బలోపేతం చేయటానికి బలమైన పర్యాటక రంగ సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పరచుకునే లక్ష్యంగా పెట్టి. సో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక రంగం యొక్క లక్ష్యాలు. ఇక పర్యాటక రంగం యొక్క ఆశయాలు ఏంటంటే మొదటిది దీర్ఘకాలిక ప్రణాళికతో పర్యాటక రంగ అభివృద్ధి. పర్యాటక రంగం బలోపేతానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన. మూడవది స్థిరమైన పర్యాటక అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి పరచడం. నెక్స్ట్ పర్యాటకానికి వచ్చే పర్యాటకులకు నిర్దిష్టమైన ప్రమాణాలు నిబంధనలు రూపొందించడం. సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ మనం చూసాం, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ఫస్ట్ యూనిట్లో, సెకండ్ యూనిట్లో. ఐదవది
పర్యాటక రంగ క్రమబద్ధీకరణ పర్యాటక రంగ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చట్టాలను రూపొందించారు ఆరోది పర్యాటక గణాంకాల సమాచారాన్ని తయారు చేయండి స్టాటిస్టిక్స్ ఏడు విశ్రాంతి వినోద కార్యకలాపాలకు ముందుకు సాగు వినోద కార్యకలాపాలకు ముందుకు సాగు పర్యాటక రంగాన్ని ముఖ్యమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి పర్యాటక రంగాన్ని ముఖ్యమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి తొమ్మిది పర్యాటకంలో సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించేలా ముందుకు సాగుతుంది పర్యాటకంలో సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించేలా ముందుకు సాగుతుంది సో దిస్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏపీ టూరిజం సో వన్స్ అగైన్ I will read you. The question is, Rashtra Pariyataka Ranga Lakshyalu, Aashayalu Vivarinchandi. Ee Rashtram, ante mana Andhra Pradeshlo undanga manti, aa title kuda Andhra Pradesh, Andhra Pradesh, Sanskrutika Pariyataka Ranga, mana Andhra Pradesh yokka, Rashtra Pariyataka Ranga yokka Lakshyalu enti, Aashayalu. రాష్ట్ర సామాజిక సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్ర సామాజిక సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధి అత్యంత ప్రాధాన్యమైన రంగం పర్యాటక రంగం అత్యంత ప్రాధాన్యత రంగం పర్యాటక రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయటానికి ప్రతిదీ సాధ్యం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద స్లోగన్ ఆఫ్ ది టూరిజం అనే నినాదంతో ముందుకు దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్ర తీరం గల రాష్ట్రాలలో పర్యాటకంగా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు ఆధ్యాత్మిక దేవాలయాలు నిర్మలమైన లోయలు కొండ ప్రాంతాలు రాష్ట్రానికి సొంతం సాంస్కృతికంగా పర్యాటకంగా తన ఉనికిని కాపాడుకుంటూనే ఉంటుంది మన రాష్ట్రం వ్యూహాత్మకంగా భారతదేశానికి వాయుతీరంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దేశంలోనే 2022 నాటికి రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో మూడో స్థానంలో తీసుకురావాలన్నది రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర పర్యాటక రంగంలో విస్తృతమైన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది అన్ని రంగాలలో అన్ని రంగాల్లో పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో బలోపేతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ సంయుక్తంగా విజన్ 2015-2020 ఇందుకోసం 2015 పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది వచ్చే 5 ఏళ్లలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటం ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర విభజన తర్వాత పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రానికి మెరుగైన ఆదాయం తీసుకురావడానికి రాష్ట్ర పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టి ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలు వెచ్చించడానికి క్రమం తప్పకుండా ముందుకు సాగుతుంది
బృహత్తర ప్రణాళికలతో ముందుకు సాగడానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంది. 2015లో అత్యధికంగా పర్యాటకులు చిత్తూరు జిల్లాలో సందర్శించగా అత్యల్పంగా పర్యాటకులు సందర్శించిన జిల్లాగా ప్రకాశం జిల్లా నమోదు. రాష్ట్ర పర్యాటక రంగ ప్రణాళిక అభివృద్ధి మిషన్ 2015-2020 రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటక శాఖ 2015-20 విధానాన్ని 12/6/2015 ప్రకటించింది. ఈ విధానంలో రానున్న 5 ఏళ్ల కాలంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పర్యాటక రంగ ప్రణాళికలను రూపకల్పన చేస్తుంది. ఈ విధానం వచ్చే 3/3/2020 వరకు కొనసాగుతుంది. మొత్తం 9 రంగాల్లో పర్యాటక అభివృద్ధికి విజన్ 2020లో చోటు. ఇందులో ఏముంటాయంటే సముద్ర తీర పర్యాటకం, ఎకో టూరిజం, బౌద్ధుల పర్యాటక ప్రాంతాలు, మత ప్రాధాన్యత పర్యాటకం, వారసత్వ పర్యాటక ప్రదేశాలు, పర్యాటకంలో మౌలిక వసతుల అభివృద్ధి, అడ్వెంచర్ టూరిజం, ఔషధ రంగ పర్యాటకులకు ప్రాధాన్యత ఇవ్వడం, పర్యాటక రంగంలో సుస్థిరమైన అభివృద్ధి సాధనకు మిషన్ బేస్డ్ ఆధారిత విధానాన్ని ఎంచుతుంది. ఈ రకమైన ఇందులో 7 మిషన్లకు చోటిచ్చింది. ఏంటంటే 7, నంబర్ 1 ప్రైమరీ సెక్టార్ మిషన్, 2 సర్వీస్ సెక్టార్ మిషన్, 3 అర్బన్ డెవలప్మెంట్ మిషన్, 4 ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, 5 నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్, 6 ఇండస్ట్రియల్ సెక్టార్ మిషన్, 7 సోషల్ ఎంపవర్మెంట్ మిషన్కు ప్రణాళిక తయారు చేస్తుంది. పర్యాటక రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం, పర్యాటక రంగ నిర్మాణం, ఆర్థిక సేవలు, పర్యాటకంలో ఐటీ రంగ మిళితం తదితర అంశాలన్నీ సర్వీస్ సెక్టార్లోకి వస్తాయి. ఇది పర్యాటక ఉపమిషన్ పరిధిలో పనిచేస్తుంది. ఇందులో ఉపవిభాగంగా బృంద పర్యాటక అభివృద్ధికి స్థానాన్ని కల్పిస్తుంది. నీటి ఆధారిత పర్యాటకం, పర్యావరణ పర్యాటకం, ప్రసిద్ధి పొందిన బుద్ధ ప్రదేశ పర్యాటక స్థలాలని వారసత్వ మతపరమైన పర్యాటక ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. పర్యాటక రంగంలో పెట్టుబడి, పర్యాటక రంగ అభివృద్ధికి మిషన్ 2015-2020 పెట్టుబడులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలో ముందుకు వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటకాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన పెట్టుబడులను ప్రైవేట్ సంస్థల నుంచి ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది ప్రభుత్వ ఉద్దేశం. అవసరమైన అవస్థాపన సదుపాయాల కల్పనకు సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తుంది. ఫలితంగా ప్రైవేట్ రంగంలో పెట్టుబడిదారులను పర్యాటక రంగంలో సులభంగా ఆకర్షించేలా విజన్ 2015-2020 ప్రాధాన్యత. దీని మూలంగా పర్యాటక రంగంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుతాయి ప్రభుత్వం ఆలోచన. సామాజిక ఆర్థిక అభివృద్ధిని స్థిరంగా సాధించడానికి అవకాశం. చివరకు రాష్ట్ర తలసరి ఆదాయం పర్యాటక రంగంలో పెరగడానికి దోహదం చేయాలి. పర్యాటక లక్ష్యాలు,
పర్యాటకాన్ని మరింతగా మెరుగుపరచాలంటే లక్ష్యాలు ఉండాలి సార్. ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించాలంటే పర్యాటకులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ముందుకు సాగాలి. పర్యాటకంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. ఫలితంగా దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చేయగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటుంది. పబ్లిక్ ప్రైవేట్ ఉమ్మడి కృషితో ప్రపంచ స్థాయి పర్యాటక రంగ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో బలోపేతం చేయడానికి బలమైన పర్యాటక రంగ సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు లక్ష్యంగా పెట్టారు. సో పర్యాటక రంగం ఆశ్చర్య మొదటిది దీర్ఘకాల ప్రణాళికతో పర్యాటక రంగం అభివృద్ధి. రెండు, పర్యాటక రంగం బలోపేతానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన. మూడు, స్థిరమైన పర్యాటక అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో కొనసాగుతుంది. నాలుగు, పర్యాటకానికి వచ్చే పర్యాటకులను నిర్దిష్టమైన ప్రమాణాలు నిబంధనలతో రూపొందించు. ఐదు, పర్యాటక రంగ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చట్టాలను రూపొందించు. ఆరు, పర్యాటక గణాంక సమాచారం తయారు చేస్తాం, అంటే ఎప్పుడు ఎంతమంది వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అని. ఏడు, విశ్రాంతి వినోద కార్యకలాపాలతో ముందుకు సాగుతారు. ఎనిమిది, పర్యాటక రంగాన్ని ముఖ్యమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగి. తొమ్మిది, పర్యాటకంలో సాంస్కృతిక వారసత్వాన్ని రూపొందించేలా ముందుకు సాగు. సో ఇవి ఆంధ్రదేశంలో లేకపోతే రాష్ట్రంలో పర్యాటక రంగ లక్ష్యాలు ఆశయాలు. ఓకే, సో దీన్ని జాగ్రత్తగా విని నోట్స్ను ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.